ఈరోజు చేయబోయే వంట కుల్ఫీ ఐస్ క్రీమ్ ఎలా చేయాలో నేర్చుకుందాం. దానికి కావలసిన పదార్థాలు లీటర్ పాలు, ఇలాచీ, కాజు, బాదం, చక్కెర, కొంచెం సాల్ట్. సాల్ట్ ఎందుకు వేసుకుంటున్నానంటే టేస్ట్ ఇంప్రూవ్ అవుతుందండి. స్వీట్లో ఎప్పుడైనా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. తర్వాత పాలని వేడి చేసుకోవాలి. బాగా కాగేటప్పుడు మనం ఏం చేయాలో ఒక జారులో ఇలాచీ గింజలు, ఓన్లీ గింజలే వేసుకుంటున్నాను. తర్వాత కాజు, బాదం, చక్కెర, కొంచెం సాల్ట్, ఇవన్నీ కలిపి మిక్స్ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న తర్వాత పాలల్లో వేసేయాలండి. ఇప్పుడు ఇవి లీటర్ పాలు కదా, హాఫ్ లీటర్ వచ్చేంతవరకు కాగపెట్టుకోవాలండి. చిక్క పడుతుంది, ఇలా చిక్క పడ్డదాన్ని మనం మళ్ళీ మిక్స్ చేసుకోవాలి గ్రైండర్లో. ఇలా గ్రైండ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇందులో పాలం మిగడ అలా ఉంటుంది కదా. సో స్మూత్గా ఉండడం కోసం అలా చేసుకొని తర్వాత ఒక బాక్స్లో పోసుకోవాలి. తర్వాత ఫ్రిడ్జ్లో ఒక 8 అవర్స్ ఉంచుకోవాలండి. 8 అవర్స్ ఉంచిన తర్వాత తీసి చూస్తే సేమ్ కుల్ఫీ లానే ఉంటుందండి. కాకపోతే ఇది మౌల్స్లో చేసుకుంటే ఇంకా బాగుంటుంది, కాకపోతే మా దగ్గర మౌల్స్ లేవు, అందుకోసమని ఇలా చేసాం. మేము ప్రతిసారి ఇలానే చేస్తామండి, కానీ